లోకేష్ కు జగన్ షాక్. మంత్రి నారా లోకేష్ కు జగన్ అనుకోని విధంగా షాక్ ఇచ్చారు. లోకేష్ మంత్రి పదవి చేపట్టి దాదాపు 6 నెలలు పైగా అయింది. మండలం నుంచి చట్టసభలోకి అడుగుపెట్టిన లోకేష్ కు పంచాయతీరాజ్, ఐటీ వంటి కీలక శాఖలను చంద్రబాబు అప్పగించారు. లోకేష్ కూడా గత 6 నెలల కాలం నుంచి తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రతి జిల్లాలో పర్యటిస్తూ గ్రామాలకు సురక్షిత మంచినీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తండ్రి చంద్రబాబులాగే నిత్యం సమీక్షలను నిర్వహిస్తూ ప్రజల్లో ఉండేందుకు లోకేష్ ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు బహిరంగ సభలు, పార్టీ సమావేశాల్లోనే లోకేష్ ప్రసంగాలు విన్నాం. శాసనసభలో మంత్రిగా లోకేష్ ప్రసంగం ఇంతవరకు వినలేదు. అయితే గత 6 నెలలుగా శాసనసభ సమావేశాలు జరగకపోవడంతో లోకేష్ కు ఆ ఛాన్స్ దక్కలేదు. నవంబర్ 10వ తేదీ నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు లోకేష్ బాగానే ప్రిపేర్ అవుతున్నారు. అయితే వైసీపీ శాసనసభను బహిష్కరించడంతో లోకేష్ కొంత డేలా పడ్డారు. ప్రతిపక్షం లేకుండా తొలిసారి శాసనసభలో ప్రసంగించడం ఆయనకి ఇబ్బందే. మరి ప్రతిపక్షం వేసే ప్రశ్నలకు సూటిగా జవాబిచ్చేందుకు సిద్ధమైన లోకేష్ కు జగన్ పరోక్షంగా దెబ్బకొట్టారు. ప్రతిపక్షం సభలో ఉంటే ఆ కిక్కే వేరు. వైసీపీ చేసే విమర్శలకు ప్రతి విమర్శలు చేసి చంద్రబాబు మెప్పు పొందాలన్న లోకేష్ ఆలోచనలకు జగన్ గండి కొట్టినట్లయింది. ఈ సమావేశాలే కాదు, పార్టీ మారిన ఆ 20 మందిని సస్పెండ్ చేయకపోతే శాసనసభలోకి అడుగు పెట్టబోమని వైసీపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే 20 మందిని ఇప్పట్లో సస్పెండ్ చేసే అవకాశం లేదు. న్యాయస్థానంలో వివాదం నడుస్తోందని టీడీపీ నేతలు అంటున్నారు. సో ఈ అసెంబ్లీలో లోకేష్ శాసనసభలో ప్రతిపక్షం ఉండగా ఆయన మాట్లాడే అవకాశం ఇక రానట్లే.